నాకు తెలియదు చెప్పండి, చెప్పండి నీకు తెలియదా? ఒకవేళ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్ ఏంటో దాని చూడండి, తెలియదు అన్నారు చూడండి. ఇప్పుడు అల్గారిథం స్పెసిఫికేషన్ వచ్చేసరికి మనం ఏంటంటే ఒక లాంగ్వేజ్ తీసుకుందాం అన్నమాట. త్రీ స్పెసిఫికేషన్ ఉంటాయి, లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ అల్గారిథం, గ్రాఫికల్ ఆర్ డయాగ్రమాటికల్. డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ అందరూ కూడా రన్నింగ్ న్యూస్ రాస్తూ లైట్ ఫ్లో చార్ట్ కాగా వచ్చేసరికి అలాగే ప్రింట్ రిజల్ట్.
నలగారు స్పెసిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మేజర్ ఇంగ్లీష్ నెక్స్ట్ వన్ డార్కెల్ రైట్ క్లోజ్ అంటారు. నెక్స్ట్ వన్ ఇది సుడో కోడ్ అంటారు మనం పీ సైలెంట్. ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ కోడ్ అనేది ఉంటారు. ఒక బ్లూ ప్రింట్ లో రాసుకుంటాం, సపోజ్ ఇక్కడ టూ నెంబర్స్ సీ లాంగ్వేజ్ లో రాస్తాం అనుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ రాయాలంటే కమింగ్ టు సీ లాంగ్వేజ్ ఎలా రాస్తాం, యాసెంబ్లీ స్టూడెంట్స్ మెయిన్ వేరియబుల్ డిక్లరేషన్ నెక్స్ట్ వన్ ఇంకా ప్రింట్ ఆఫ్ పేపర్ టూ వాల్యూస్ సీ ఈక్వల్ ఏ ప్లస్ సంథింగ్ రాసి వాళ్ళు ఉంటారు. ప్రింట్ చేసిన తర్వాత కట్ చేసి ఇవన్నీ వచ్చి రాస్తాం ఎగ్జామ్ కోడ్ అది. అదే జావాకి వచ్చేసరికి ఎలా రాస్తాం సేమ్ అక్కడ ఇచ్చేసి అడ్డర్ పాయింట్స్ ఇవన్నీ కూడా మార్చారు. పబ్లిక్ స్టాటిక్ పాయింట్ ఇక్కడ మెయిన్ దగ్గర పబ్లిక్ స్టాటిక్ పాయింట్ సేమ్ లాజికల్ సేమ్ ఉంటుంది కానీ మనం కోడ్ కదా మారు అలా ఇందులో పైన వచ్చేసరికి వేరే ఉంటుంది సీ ప్లస్ ప్లస్ కోడ్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సుడో కోడ్ వచ్చేసరికి జస్ట్ ఒక ప్రింట్ ఒక బ్లూ ప్రింట్ లో రాస్తాం అనమాట. అక్కడ ఏం జరిగే ప్రాసెస్ సెవెంత్ లైన్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇంట్ ఏ కమా బి కమా సి సి ఈక్వల్ టు ఏ ప్లస్ అంటే ఇలా రాసిన క్లోజ్ చేస్తాం. ఇది సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు నెంబర్స్ ప్రాబ్లమ్ చెప్తాను మీరు టైప్ ఆఫ్ లార్జెస్ట్ వాల్యూ ఆ ప్రాబ్లం వేరే రాయి లేదంటే వేరే ప్రాబ్లం. కానీ కోడ్ అనేది ఏంటంటే మనం ప్రాబిలిటీ రాస్తున్నాం అనమాట. ఇది సేమ్ అవుట్పుట్ అయితే కాదు కానీ లాజిక్ ఇందులో ఇంక్లూడ్ అవుతుంది ఇలా వస్తుంది రాస్తాం. ఈ త్రీ స్పెసిఫికేషన్స్ మనకు ఆల్గారిథమ్ యూజ్ చేస్తాం నోట్ చేసుకుంటాం సార్.